హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికైనా అప్పటికైనా తండ్రికి తల్లికి పెడితే పెద్దవాడు, బుక్కడు పెడితే చిన్నవాడు, తల్లిదండ్రి మీద పెద్దవాడికి ప్రేమ ఎక్కువ, చిన్నవాడికి అభిమానం ఎక్కువ అంటారు. నా చిన్న కొడుకు దగ్గర పోయి లాస్ట్ గా ఒక్క మాట అడుగుతా, నా కొడుకు ఇచ్చా పరసుపాయం ఇస్తాడు, లేకపోతే పరమాత్మునికి ఇచ్చిన మాట నప్పిపోయి నేను పాడైపోతే ఈ కైలాసం అందాలి. చిన్న కొడుకు బ్యాండ్ కత్తున్నాడు, ఆ దేవ భక్తుడు. చిన్న కొడుకు బ్యాండ్ కచ్చి దేవ భక్తుడు. చిన్న కొడుకును కన్న తోడు చూసి నా కొడుక చిన్నోడా, నా కొడుక భగవంతుని అనుగ్రహం తోటి పుట్టిన భక్తుడను రానా గర్భాన మీరు ముగ్గురు పిల్లలై పుట్టినరు. నా కొడుక భగవంతుడు అత్తనన్న దేవుడు మల్ల రాలేదు. పొద్దునేసిన పూలు మా బడికి అయ్యకురా, మా బడి ఇను పూలు పొద్దుగా ఉంచకొన్నాడు. పొద్దుగా వేసిన వత్తులు మా బడి కుంచకొన్నాడు, మా బడి ఇను వత్తులు పొద్దు ఉంచకన్నాడు. కొడుక అత్తనన్న దేవుడు రాబోయేలేదు, నా వయసు మీద వాడి బాయ కొడుక నా సర్వైతలేరురా. అందుకని నీ ఇద్దరు అన్నల దగ్గరికి పోతే నా కొడుకునాలని పరుసు దాయం నాకు ఇచ్చి నా ముసలు ప్రాయం మీరు చేసుకుంటే నేను పరమాత్మను సేవ చేసి మల్ల దేవుడు వచ్చినాక మీ పరుసు ప్రాయం మీకు ఇచ్చిన ముసలు ప్రాయం నేను తీసుకుంటానంటే, ఒరే నాయన దేవుడు ఎక్కడున్నారు, ఆ దేవుడు అనేవాడు లేడు. మా పడుసు ప్రాయం నీకు యోని ముసలు ప్రాయం మేము తీసుకోవాలి. మమ్మల కాలెత్తి నన్ను నన్ను చేతి కొట్టిన అందరిలో పట్టిండ్రు. కొడుక నువ్వు చిన్న కొడుక వాళ్ళు నీ దగ్గరికి వచ్చినా నీ పడుసు ప్రాయం నాకు ఇస్తున్నా కొడుక, నా ముసలు ప్రాయం నువ్వు తీసుకుంటే కొడుక నేను భగవంతుని పూజ చేసి భగవంతుని కైలాసం భగవంతునికి ఇచ్చి మళ్ళా నా ముసలు ప్రాయం నేను తీసుకొని నీ పడుసు ప్రాయం నీకు ఇస్తా, నీ పడుసు ప్రాయం ఇరా నా కొడుక చిన్నోడా. చిన్న కొడుకు తోటి భక్తుడు అనగానే చిన్నవాడు తండ్రి మాటలు విన్నాడు, ఓ నాయన జన్మ సార్థకమాయే ఇంత మంచి మాట చెప్పినవే బాబు, తండ్రి ఉండగానే తండ్రి నువ్వు తెచ్చుకునే భాగ్యం నాకు కలిగేనా, ఓ నాయన నీ సేవ చేసే భాగ్యం నీ పూజ చేసే భాగ్యం నాకు దొరికేనా, నువ్వు బ్రతుకుంటే నీరు నువ్వు తీసుకునే భాగ్యం నాకు దొరికేనా, ఇంతకన్నా భాగ్యం నాకు ఇంకేమి కావాలి, ఈ శరీరం పాడవడం నువ్వు ఇచ్చింది కాలా బాబు, నీ రక్తం నీళ్లు వేసి నా శరీరాన్ని పెంచలేదా, ఈ ప్రాణం నువ్వు ఇచ్చింది కాదా, ఈ శరీరం నువ్వు ఇచ్చింది కాదా బాబు, ఈ శక్తి నీదే, నాకు నీ సేవ చేసుకునే భాగ్యం నాకు దొరికింది, ఇంతకన్నా భాగ్యం నాకేమో లేదు అని చిన్న కొడుకు సంబరపడి కన్న తండ్రిని ఆ చోట కూర్చుండబెట్టి ఆగో బంగారు కలిసం పట్టుకోరు పోయి ఒక్క బంగారు ఒక్క పల్లెంపులు తెచ్చి, బంగారు పల్లెంపులు తెచ్చి తండ్రి ఒక్క చేతిలో ఒక బంగారు పల్లెం పెట్టి, తండ్రి చేతిలో బంగారు పల్లెం పెట్టి ఆ చిన్నోడు నాయన నిరుణం తీసుకునే భాగ్యం నాకు దొరికరాదా, నానా బతుకుంటంగా తండ్రులో తెరుచుకునే పుణ్యాత్ముడై కన్నా ఇవో నా పడుసు ప్రాయం నీకు ఇస్తున్నానా అని ఆ యొక్క గంగాజలం ఊతికంపు లోపల ఆ చిన్నోడు పడుసు ప్రాయం ఎప్పుడు దారబోతున్నాడో ఆ యవ్వన ప్రాయాన్ని బంగారు పల్లెం లోపల ఎప్పుడు మోసిందో, ఆ భగవంతుని భక్తుడి యొక్క ముసలి ప్రాయం కొడుకు బంగారు పల్లెములు వయ్యంగానే ఆ దేవభక్తుడు కొడుకు పడుసు ప్రాయం తాగుతున్నాడు, ఆ భక్తుడేమో కొడుకు పడుసు ప్రాయం దాగంగా, ఆ చిన్న కొడుకేమో తండ్రి ముసలి ప్రాయం దాగంగా, ఆగో తండ్రేమో పడుసు వాడైతున్నాడు, ఆగో కొడుకేమో ముసలి వాడైతున్నాడు. శత్రుండ కొట్టుది దండుగా లేదు తయారేదో అమ్మా, శత్రుండ కొట్టుర్రి అమ్మలారా, పైసలు లేవు తరసు లేవు
ترجمة
ముదిగొండ పట్టణం లోపల ముది రాదు. తండ్రి అనుగ్రహం తోటి తండ్రి భీమల తోటి ముదిరాజు సంపన్నై పుట్టిందో ముదిరాజు సంపన్న ఎప్పుడు పుట్టారో ఆ సంపన్నను ముసరాశులందరూ పెద్ద మనిషిగా స్వీకరించారు. ఆ సంపన్నకు లగ్గం చేస్తున్నారు. ముదిగొండ పట్టణం లోపల ముదిరాజు సంపన్న భార్య ఎవరై పుడుతున్నారు. ఆగో సంపన్న భార్య అయ్యో అమ్మవారు పైలాల పాపమ్మై పుడుతున్నది. ఓ బతలారా సంపన్న భార్య పైరాల పాపమ్మాయి పుట్టే ఆగో తెలుగు సంపన్నకు పైరాల పాపమ్మకు లగ్నములు జరగబట్టే ఆగో సిరసలు పట్టుకొని శివ భజన చేస్తుందని హరి భజన చేస్తుందని రామనామస్మరణ చేస్తుందని రామ పూజన చేస్తున్నది. రామ రామ నా స్వామి, నా స్వామి రామ 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 అనుకుంటా శివరమ్మ పూజలు చేస్తున్నది. ముదిగొండ పట్టణ ముదిరాజై సంపన్న రాజపు ఏడుతున్నదే తన్నాడు తాను ఆ
భగవంతుని ఆశీర్వాదం తోటి భగవంతుని సేవ తోటి ఆగో గర్భవాతైతున్నది బైరాల బాబమ్మ ఆ బైరాల బాబమ్మ గర్భం లోపల భగవంతుని ఆశీర్వాదం తోటి ఆనాటి కాలమందు బాబం ఉన్నాగది పరం ఉన్నాగది కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినాగది సూదును ముళ్ళగడు తాగబోదు పంది పొక్కును పాత్ర విడు తాగబోదు ఆయుధాల బాబమ్మ గర్భం లోపల ఆగో ముగ్గురు కొడుకులు ఉడుతున్న నాట ముగ్గురు కొడుకులు ఉంటంగానే తెలుగు తప్పన్నా ఆయుధాల బాబమ్మను ఎంత మంచి కొడుకులు కన్నవే బాబమ్మ మన మునికొండ పట్టణం అంత సంబరం ఆయే ఉత్తరాశిపురమున నేను ముందు మూల పురుషుడను నా భార్య నా సగభాగాలు నా అర్ధాంగిలాయి ఇగ నా యొక్క వెలుగులు తిన్నుతున్నాయి మన పుత్రులు ముగ్గురు పిల్లలు మన పుత్ర సంతానం మా గొప్పదే మా గొప్ప సంతానము ఆగో అందరి ఇంట్లో పెద్దోడు మన కొడుకు పేరు ఆగో తెలుగు దుర్గయ్యారు పేరు పెట్టిండ్రు అయ్యా ముదిరాజు తప్పన్న పెద్ద కొడుకు పేరు తెలుగులో దుర్గన్నారు పేరు పెట్టుకోరి ఆట వెంచే కొడుకురా ఆ పిల్లలు అరిచేతుల బంతువుల పాయిరాల పాపమ్మ ఒడి లోపల ఎగిరి విలగండు మంగ రంగ వైపులతోటి ఆ ముగ్గురు కొడుకులు వెళ్ళంగా ఆ తెలుగు దుర్గయ్య తండ్రికి దాసరైతున్నాడు సంపన్న పెద్ద కొడుకు దుర్గయ్య కన్న తండ్రికి ఆసరైతున్నాడు ఆగో తెలుగు తప్పన్న ఆ ప్రకారంగా ఓ అమ్మలాలు అక్కలాలు అయ్యనాలు వాళ్ళకి ఇచ్చే దాతరాలా నా అన్నలాల నా తమ్ముడాల నా తోటి కళాకారులారా బేగం పేద మహాజనులారా నవాబు పేద మహాజనులారా ఎక్కడెక్కడికెల్లో వచ్చిన అమ్మవారు పంతులారా ఆగో ఈ ప్రకారంగా ముదుకుండ పట్టంలా ముదురాజు సంపన్నాయి రాజ్యం నడిపిస్తున్న ముదిరాజు సంపన్న ఎప్పుడు రాజ్యం ఏరుతున్నాడో ఎత్తుకొడుకు దుర్గయ్యోడి సంపన్న ఆ తెలుగుల సంపన్నకు దక్షిణ భాగాన మునుకొండ పట్టణానికి ఆగో దక్షిణ భాగాన 12 ఎకరాల మాగాని ఉండాలి ఆగో 12 ఎకరాల మాగాని లోపల 12 ఎకరాల మాగాని నది చెంగల్ దగ్గర చూస్తే చెంగల్ ఎర్మై ఆవడ అడ్డదారు చెంగల్ ఎర్మై ఆవడ కోటదారు చెంగల్ తొంభై ఆవడ మానవుడు ధానుడు తిరిగిన చోటు లోపల తెలుగు తప్పన్న 12 ఎకరాల మాగాని తయారు చేసి 12 ఎకరాల మాగాని లోపల 6 బిగాలల్లోనేమో పూట దోస పండ్ల తోట పెట్టిండు 6 బిగాలల్లా గుర్రలు అలుపుతున్నాడు ముదిరాజు సంపన్న 12 ఎకరాల మాగాని లోపల తెలుగు సంపన్న 6 బిగాలల్లోనేమో పూట దోస పండ్ల తోట పెట్టి 6 బిగాలల్లా 3 బిగాలల్లోనేమో కుర్రలకిండు 3 బిగాలల్లోనేమో పిస్టిళ్ళకిండు 12 ఎకరాల మాగాన 6 బిగాలేమో పూట దోస పండ్ల తోట పెట్టి ఇంకా 6 బిగాలల్లా 3 బిగాలల్లో కుర్రలు 3 బిగాలల్లో పిస్కిళ్ళలకి ఆ తెలుగు సంపన్న ఆగో షేరు మీద మంచేసిండు 7 కోసల మంచేసి ఆ 7 కోసల మంచేసి సంపన్న ఆగో ఎండిన ఒడిశాల బంగారు గుండు అబలాల అక్కరాల ముదిరాజు సంపన్న పిక్కలు ఎట్లా వట్టిండ్రు చూడుండ్రి ఎండిన ఒడిశాల బంగారు గుండు ఎండిన ఒడిశాల ఒడిశాలంటే చాలా మందికి తెరవదు ఎందుకంటే ఉంటే అది మన పూర్వీకులు మన పెద్దలు మన తండ్రులు ఆగో పచ్చున్న సేన్లు తెల్లున్న సేన్లు వేసుకుంటే మొక్క పెద్దలు వేసుకుంటే ఆ ఒడిశాల ఒక ఎట్లా దుత్తు వాళ్ళకి ఈడ ముక్క వంట దుత్తా
ఆ దుత్తకు ఇంత పడుకుతాడు దానికి సిట్కనేలకు పెట్టుకొని అన్నొక్క రౌతు పెట్టి గిర్రా గిర్రాలింపు ఒక తాడిడిసి పెడితే ఆ తాడు విడవంగానే ఆ రౌతు పోయి చేను ఎక్కడుంటే అక్కడ పడేనాట బలాంతునుడు ఇసురుతో ఎంతో దూరం పోవునాట అగో దాని పేరు ఒడిశాల కానీ జర్పదాడు తోటి వేసింది కాదు అగో కొబ్బరి పీసు తోటి అల్లింది కాదు ఒడిశాల తెలుగు చప్పన్న వచ్చిన ఒడిశాల ఎంతో ఎరికేనా ఎండి తోటి ఎండి తోటి తయారు చేసిన ఒడిశాల ఎండిని ఒడిశాల బంగారు గుండు ఓనావో బంగారు గుండు వచ్చి పిత్తలు కొట్టిందాడో సంపద నావా గట్టిగా వరగొట్టిందంటే రామగిరి సుట్టు తిరుగుతున్నావు ఇంకో వార్త దొరుకుతుందా అని కులమో బలమో దొరుకుతా రే వార్త కట్టదా అని తిరుగుతున్నావు కాని తెలుగు సంపద చూడుర్రి చేర్ల పిత్తనాలతో చెట్టు మీద ఒక్క బిట్టాలతో ఒక్క గద్ద కాకినాలతో అని ఆ తెలుగు సంపన్న ఎండిని ఒడిశాల బంగారు గుండు బట్టి ఆగో పిట్టల పడుతున్నాడు తెలుగు సంపన్న ఊరుకు సోమం చేసిండు పడబడికు మంచేసి అగో తూర్పు మంచ మీద కొడుకు దుర్గయ్యను కావలసిండు అగో పర్వతి మంచ మీద అగో తెలుగు సంపన్న కావలున్నాడు ఊరుకు మంచ మీద కొడుకు దుర్గయ్య పర్వటి మంచ మీద తండ్రి సంపయ్య ఏ రచ్చబుయ్యాలి నట్టు చందారతారా ఎక్కడెక్కడ కోబోతున్నది భూమంత పక్కు అంటున్నది సంపన్న కీకా